ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది. నిన్న శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. దీంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంగతి కాస్త పక్కన పెడితే ఆ జట్టు స్టార్ ఆటగాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వదేశానికి వెళ్లనున్నాడు. జూన్ 16న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సన్నద్ధత కోసం ఇంగ్లాండ్ కు బయలుదేరనున్నాడు. వేలంలో స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ 16,25,00,000 పెట్టి దక్కించుకుంది. మొదట 2 మ్యాచ్లు ఆడిన స్టోక్స్ ఆ తర్వాత మోకాలి గాయంతో పలు మ్యాచ్లకు దూరమయ్యాడు. మళ్లీ అందుబాటులోకి వచ్చినప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ సీజన్ లో 2 మ్యాచ్లు ఆడిన స్టోక్స్ మొత్తంగా 15 పరుగులు మాత్రమే చేశాడు. 1 ఓవర్ బౌలింగ్ చేసి 18 పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరినప్పటికీ స్టోక్స్ అందుబాటులో ఉండడం లేదు. యాషెస్ సన్నద్ధతలో భాగంగా జూన్ 1 నుంచి ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు స్టోక్స్ స్వదేశానికి పయనమవుతున్నాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. స్టోక్స్ ఐపీఎల్ ఆడడానికి వచ్చినట్టు లేదని, సమ్మర్ హాలిడేస్ కోసం వచ్చాడని, అలాగే అదృష్టం అంటే నీదే బాస్, ఒక్క పరుగు చేస్తే 1 కోటి పైన ఇచ్చారుగా అంటూ ఎటకారం చేస్తున్నారు బెన్ స్టోక్స్ పై. అన్నేసి కోట్లు పెట్టి ఇలాంటి ఆటగాడిని కొనే బదులు యశస్వి జైస్వాల్, రింకు సింగ్ వంటి యువ ఆటగాళ్లను కొనడం మేలని, ఇకపై అయినా ఇలాంటి ఆటగాళ్లను తీసుకోవద్దని చెన్నై ఫ్రాంచైజ్ తో పాటు మిగతా ఫ్రాంచైజీలకు కూడా సూచనలు చేస్తున్నారు. ఎలాగో కోట్లు ఇస్తున్నారు కదా, ఓ 5-6 సంవత్సరాలకు సరిపడంత ముందుగానే ఇస్తే సరిపోద్ది కదా అంటూ సెటర్కెల్ కామెంట్లు కూడా చేస్తున్నారు.